పదకొండు వందలకు పైగా సినిమాలు నాలుగు తరాల నటులతో కలిసి పనిచేసిన సుదీర్ఘ అనుభవం దశాబ్దాలుగా కాదు పాత్ర ఒదికపోయే వ్యక్తి బుల్లు తెరపై కూడా నవ్వుల పోయించిన వ్యక్తి అలీ హాస్య చక్రవర్తులుగా వీక్షకుల హృదయ సీమాల్లో వెలుగొందిన ఎందరో మహానుభావుల అడుగుజాడల్లో నడుస్తూనే తనకంటూ సుస్థిర స్థానాన్ని కల్పించుకున్నారు అలీ అలీ జీవితాన్ని పరిశీలిస్తే ఈ స్థాయికి రావడానికి అలీ పలు సవాళ్ళను ఎదుర్కొన్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇక రీసెంట్ గా అలీ పెద్ద కుమార్తె ఫాతిమా ఎంగేజ్మెంట్ జరిగింది ఈ సందర్భంగా హాలీ గారు మరోసారి వార్తల్లో నిలిచారు మరి ఆయన గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇప్పటి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ పదిన రాజమండ్రిలో జన్మించారు తల్లిదండ్రుల పేర్లు జైతున్ బీబీ అబ్దుల్ సుబాన్ అలియాస్ మహమ్మద్ భాషా వాస్తవానికి వీరు పూర్వీకులది భర్మ అని చెబుతారు రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సంక్షోభం కారణంగా వీరు పూర్వీకులు రాజమండ్రిలో స్థిరపడ్డారని చెప్తారు ఇక అలీ తండ్రి రాజమండ్రిలోని కుండాలమ్మ వీధిలో టైలర్ కం బట్టల షాప్ ఉండేది తల్లి గృహిణి అలీ సోదరుడు కయ్యూ కూడా నటుడే పేద కుటుంబం కావడంతో తండ్రి సంపాదన పైనే ఇల్లు నడపాల్సిన పరిస్థితి ఉండేది అయితే అలీకి చదువు మీద ఆసక్తి ఉండేది కాదు స్కూల్ కి వెళ్లకుండా బంకొట్టేవారు దీంతో తండ్రి చేతులు చాలా సార్లు దెబ్బలు తిన్నారు అలీ ఇద్దరు అక్కల తర్వాత అలీ పుట్టడంతో బాగా కలిసి వచ్చిందని చెప్తారు అలీ నాన్నగారు టైలర్ గా అందరికి అలా శిక్షణ నటుడు అలీ గురువుగా చెప్పి జిత్ మోహన్ మిత్ర నాన్న వద్దకు వచ్చారు అప్పటికే వారికి పరిచయం ఉండడంతో ముచ్చటించుకున్నారు మా వాడికి చదువు అప్పడం లేదండి మీరే వాడికి ఏదైనా చెప్పాలి అని అడిగారట అలీ నాన్నగారు మీ వాడిని నా దగ్గరకు పంపించు అని మోహన్ మిత్ర చెప్పడంతో అలీని ఆయన తండ్రి మోహన్ మిత్ర వద్దకు పంపించారు మోహన్ మిత్ర ఇంటికి వెళ్లగానే సినిమా పాటలు వినిపించడంతో పాటు సినిమా షీల్డులు కనిపించాయట తాను సరైన చోటుకే వచ్చానని అనుకున్న అలీ కాసేపు అక్కడే ఉన్నారు మోహన్ మిత్ర వచ్చి ఏరా నువ్వేం చేస్తావు అని అడిగితే పాటలు పాడుతాను డాన్సులు చేస్తానని చెప్పారు డాన్సు చేయమని అడగగానే తనదైన స్టైల్లో డాన్సు చేసి చూపించారు అలీ దీంతో మాతో పాటు వచ్చే అని మోహన్ మిత్ర చెప్పడంతో వాళ్లతో పాటు వెళ్లారు అలా ఆయన ఆర్కెస్ట్రా టీమ్ లో చేరిపోయారు అలా ప్రదర్శనలో భాగంగా అలీ డాన్సు చేయడంతో పాటు షోల చిత్రంలోని అమ్జాద్ ఖాన్ డైలాగులను ఎన్టీఆర్ స్టైల్లో చెప్పేవారు డాన్స్ సినిమాలు అమితాబ్ కైకే పాన్ బనారస్ వాలా పాటను కూడా పాడి మేపించారు అప్పట్లో అది కొత్త కాన్సెప్ట్ కావడంతో పాటు అలీ గురువు గారు ప్రోత్సహించడంతో మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు వచ్చింది ఆ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ప్రెసిడెంట్ పేరమ్మ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది అక్కడికి ఆర్కెస్ట్రా టీం కూడా వెళ్ళింది సినిమా షూటింగ్ బ్రేక్ సమయంలో ఎంటర్టైన్మెంట్ కోసం ఆర్కెస్ట్రా సభ్యులు ప్రదర్శనలు ఇచ్చేవారు అందులో భాగంగా అలీ కూడా పలు డైలాగ్స్ చెప్పి దీంతో గారు సినిమాలో నటిస్తావా అని అడిగారు అందుకు సమాధానంగా అలీ మాట్లాడుతూ ఎందుకు చేయమండి తప్పకుండా చేస్తామని చెప్పారు కె విశ్వనాథ్ గారు మరుసటి రోజు రమ్మని చెప్పారు ఈ విషయంలో తాను టెన్షన్ కావడంతో తన అక్కయ్య ఫాతిమా తనకు ధైర్యం చెప్పడంతో పాటు రెడీ చేసి పంపించారని చెప్తారు అలీ ఇక లొకేషన్ కు వెళ్లి విశ్వనాథ్ గారు భ గారి కొడుకు వేసం ఉంది అది వీడికి ఇవ్వండి అని చెప్పారట అలా రెండు రోజుల పాటు నటించారు అందుకు యాభై రూపాయల రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారు అందులో వంద అమ్మకి ఇచ్చి యాభై నా జోబులో పెట్టుకున్నానని మా చెల్లికి ఐస్ క్రీమ్ కొనిచ్చి మిగతావి అయిపోయాయని చెప్పానని సరదాగా చెప్తారు అలీ అదే ఏడాది రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన నిండు నూరేళ్లు సినిమాలోనూ నటించారు ఈ సినిమాల ద్వారా బాలనటుడిగా అవకాశం వచ్చింది తరువాత దేవుడు మావయ్య మల్లి నవ్వింది ముక్కోపితో పాటు పలు సినిమాలు బాలటుడిగా నటించారు ఈ నటించేందుకు చెన్నై వెళ్లాల్సి వచ్చింది సినిమా సగం ఇంటికే పంపించేవారు అలీ కొన్నాళ్ల పాటు అవకాశాలు లేకపోవడంతో రాజమండ్రి తిరిగి వచ్చేస్తారు తర్వాత నిర్మాత ఏడిత నాగేశ్వరరావు గారు నిర్మిస్తున్న సినిమా కోసం మళ్ళీ చెన్నైకి పిలిపించారు ప్రఖ్యాత తమిళ దర్శకుడు భారతీరాజా గారు ఆయన రూపొందిస్తున్న సీతాకోక చిలుక చిత్రం కోసం బాలనటుల కోసం చూస్తున్నారని తెలిసి పరీక్ష కోసమని చెన్నైలో భారతీయ రాజా కార్యాలయానికి వెళ్లారు అలీ ప్రతిభకు మెచ్చిన ఆయన అవకాశం కల్పించారు ఈ సినిమాని అలీకి నటుడిగా మంచి తరువాత కొన్ని చిత్రాల్లో నటించారు ఇక అలీ గారు గతంలో ఇలా మాట్లాడుతూ సినిమాలకు సంబంధించిన మరో విషయం ఏంటి అంటే పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ సినిమాలలో అలీకి పాత్ర కన్ఫర్మ్ అని చెప్పవచ్చు మొత్తం మీద పదకొండు వందల తెలుగు సినిమాలు తమిళ్ లో నాలుగు సినిమాలు కన్నడంలో రెండు సినిమాలు హిందీలో ఒక చిత్రంలో నటించారు అలీగారు చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న అలీ పెద్ద పెద్దయ్యాక సినిమా అవకాశాల కోసం పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది చెన్నై ఆఫీస్ లో చుట్టూ తిరగాల్సి వచ్చింది ఏడేళ్ల పాటు పెద్దగా అవకాశాలు రాలేదు తాను అడిగితే ఇంటి నుంచి డబ్బులు పంపిస్తారని అయితే తనకు తానుగా నిలబడాలన్న పట్టుదలతో మళ్లీ ఇంటి నుంచి డబ్బులు అడగలేదని తిరిగి వెళ్లిపోవాలన్న ఆలోచన రాలేదని చెప్పుకొచ్చారు దాదాపు ఐదారేళ్ల పాటు టీ బన్ ఒక్క పూట భోజనంతో గడిపానని ఓ ఇంటర్వ్యూ చెప్పారు అలీ గారు అప్పట్లో చెన్నైలో పూరి జగన్నాథ్ అలీ హేమ తదితరులు ఒకే ప్రాంతంలో నివాసం ఉండేవారు చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సమయంలో ప్రదర్శనలో వచ్చే డబ్బుల్లో ఐదు రూపాయలు దాచేసి మిగతావి ఇంట్లో ఇచ్చేవాడినని చెప్తూ ఉంటారు అలా ఐదు రూపాయలతో ఎన్టీఆర్ సినిమాలు చూడటం కోసం కేటాయించేవారు మద్రాసులో సైకిల్ మీద ఐదార్ ఆఫీసులకు వెళ్లడం అవకాశాలు దొరక్క ఒకే ఇరుకు గద్దలో ఉండటం ఒక్క సినిమాకు అవకాశం వస్తే ముందుగా మూడు నెలల భోజనం కోసం మెస్ కార్డులు తీసుకుని సగం రెమ్యునరేషన్ ఇంటికి పంపించిన విషయాన్ని అయితే అలీ చిన్నతనంలోని అలీ గారి అక్క ఫాతిమా గారు చనిపోవడం జీవితంలో ఊహించని ఎదురుదెబ్బ అని గుర్తు చేసుకుంటారు ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు కావడంతో కుటుంబాన్ని తానే చూసుకోవాలని ఫిక్స్ అయ్యారు అందుకే కొన్ని అంశాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందేమోనని వ్యాఖ్యానిస్తారు ఇక అలీ సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే మాయిలోడు సినిమాను గుర్తు చేసుకుంటారు ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో మోహన్ పాటకు అలీ డాన్స్ చేశారు ఆ డాన్స్ చూసిన అచ్చిరెడ్డి ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇలా సినిమాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశం రావడానికి కూడా ప్రత్యేక సందర్భం ఉంది అప్పటికే హీరో కృష్ణ గారుతో నెంబర్ వన్ సినిమా షూటింగ్ పూర్తయింది ఓ రోజు హీరో కృష్ణ గారుతో ఎస్ వి కృష్ణారెడ్డి గారు ఫ్లైట్ లో చెన్నైకి వెళ్తూ ఓ కథ చెప్పి మహేష్ బాబుని హీరోగా పెట్టి సినిమా చేద్దామని చెప్పారట అందుకు కృష్ణ గారు స్పందిస్తూ మహేష్ బాబు చిన్నవాడు కొన్నాళ్ళు ఆగుదామని చెప్పారట ఆ తర్వాత కొన్నాళ్లకు మాయిలోడు సినిమా ఆడియో ఫంక్షన్ లో అలీ డ్యాన్స్ చూసి హావోభావాలు చూసిన ఎస్ వి కృష్ణారెడ్డి గారు అలీని పిలిపించి సినిమాలో ఛాన్స్ ఇస్తాము అగ్రిమెంట్ పై సంతకం పెట్టాలని చెప్పారు తాను అప్పటి వరకు ఏ సినిమాకు కూడా అగ్రిమెంట్ కుదుర్చుకోలేదని ఫస్ట్ టైం అగ్రిమెంట్ పై సంతకం పెట్టమనడంతో కంగారు పడ్డానని అయినా సినిమా అవకాశం వస్తుందని తాను సంతకం పెట్టానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అలీ సంతకం పెట్టాక వి కృష్ణారెడ్డి గారు అప్పట్లో యాభై వేల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి ఈ సినిమాలు నువ్వే హీరో అని చెప్పారని తాను సాక్ తిన్నానని చెప్పారు తన జీవితంలో అప్పటి వరకు అదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పారు మొదట్లో ఆ సినిమా పేరు స్పీడ్ అనుకున్నారని కథలో మార్పులు కొన్ని సన్నివేశాలను బట్టి యమలీల అని పెట్టారని చెప్పుకొచ్చారు తాను హీరోగా ఏ సినిమాకు కూడా పదిహేను లక్షలకు మించి డిమాండ్ చేయలేదని ఇప్పటికీ ఇమేజ్ ను అడ్డు పెట్టుకుని డిమాండ్ చేయబోనని చెప్తారు తనకు హీరో అనేది జాక్పాట్ అని లాటరీ అని అలాగని ప్రతి సినిమాలోనూ హీరో పాత్ర రాదని తనకు తెలుసునని అందుకే కమిడియన్ గా ఎక్కువగా నటించేందుకు ప్రాధాన్యం ఇచ్చానని చెప్తారు ఇక మిస్టర్ మాయగాడు అక్కమగుడు టాటా బిర్లా మధ్యలో సినిమాలు లేడీ గెటప్ వేశారు అలీ తన లేడీ గెటప్ వేసిన ప్రతి పాత్రకు గుర్తింపు వచ్చిందని తాయ్ మసాజ్ డైలాగ్ కూడా బ్యాంకా కల్చర్ కు దగ్గరగా ఉంటుందని చెప్తారు అలీ గారి వివాహ విషయానికి వస్తే తాను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్తారు ఇద్దరు పెళ్లిళ్లు అయ్యాక తాను పెళ్లి చేసుకున్నారు మండపేటకు చెందిన జుబేదాతు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఇరవై మూడున వివాహం అయింది అలీ గారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు అక్కపై ప్రేమతో కుమార్తెకు ఫాతిమ అని పేరు పెట్టారు రెండవ మార్తె పేరు జుబేరియా కుమారుడు మహమ్మద్ బాషా తాను సినిమా పరిశ్రమలో స్థిరపడేందుకు ఇంటి నుంచి పదిహేనేళ్ల పాటు దూరంగా ఉండటంతో కుటుంబాన్ని మిస్ అయ్యానని అందుకే పెళ్లికి ముందే తను జుబేదాతో ఓ విషయం చెప్పానని అన్నారు తన తల్లిదండ్రులను నీ తల్లిదండ్రులుగా చూసుకోవాలని తాను ఏకైక కండిషన్ పెట్టానని చెప్పారు అబ్బాయికి తన తండ్రి పేరు పెట్టుకున్నారు అలీ తండ్రి పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి తనకు సాధ్యమైనంతలు పేదలకు సాయం చేస్తుంటానని ఇచ్చింది చెప్పుకోకూడదని భగవంతుడికి తాను భావిస్తానని అంటారు సంపద అంటే ధనమే కాదని సొంత మనసులను సంపాదించుకోవడం కూడా ముఖ్యమేనని తాను భావిస్తానని చెప్తారు తన తల్లిదండ్రులను మక్కాకు తీసుకెళ్లాలని తన కోరికగా ఉండేదని అది నెరవేరిందని చెప్తారు పేద మహిళలకు విదంతువులకు మిషన్లు వికలాంగులకు వీల్ చైర్స్ త్రీ వీలర్ సైకిల్స్ అలాగే ఎవరైనా అనాథులు మరణిస్తే వారికి వారి మత ఆచారం ప్రకారం అంత్యక్రియలు చేయడం ప్రతి వేసవికి రోజుకు రెండు వేల లీటర్ల మినరల్ వాటర్ సప్లై చేస్తుంటారు వీటన్నింటినీ చేయడానికి రాజమండ్రి అలీ తరపున కొంతమంది పనిచేస్తారు వారికి నెల నెల జీతాలు కూడా ఇస్తారు దీని అంతటి తన సంపాదనలో ముప్పై శాతం ఖర్చు అవుతుందట పరులకు సహాయం చేస్తే మళ్లీ మనకు భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇస్తారని అలీ సిద్ధాంతం ఇక అలీగారు బుల్లి తెరపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించగా ప్రస్తుతం ఈటీవీలో అలీతో సరదాగా అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది సెలబ్రిటీస్ ను శైలిలో ఇంటర్వ్యూ చేస్తున్నారు అంతకు ముందు అలీ త్రీ సిక్స్ నైన్ ప్రోగ్రామ్ లో కూడా అనేక గెటప్స్ వేసి రెండు వేల పదమూడులో బెస్ట్ యాంకర్ గాను నంది అవార్డు గెలుచుకున్నారు ఇక అలీ గారికి ముగ్గురు పిల్లలు కాగా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి పెద్దమ్మాయి పేరు ఫాతిమా రీసెంట్ గానే ఆమె డాక్టర్ అయిన సంగతి అందరికీ తెలిసింది అయితే త్వరలో ఫాతిమా గారు పెళ్లి చేసుకోబోతున్నారు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఈవెనింగ్ హైదరాబాద్ లోని కోహినూర్ లో ఫాతిమా గారి ఎంగేజ్మెంట్ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అలీ గారికి కాబోయే అల్లుడు పేరు షాహియాజ్ వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం బయటికి వచ్చాయి ఆ ఫొటోస్ లో ఈ న్యూలీ ఎంగేజ్మెంట్ కపుల్ చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ కపుల్ కి అలీకారి ఫ్యామిలీ కి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు ఏది ఏమైనా గారు ఇంకా మంచి మంచి పాత్రలు చేసి మరింత పై స్థాయికి వెళ్ళి ఎంతో మంది పేదవారికి సహాయం చేయాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆలీ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్వార్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ